కచ్చా బాదం సాంగ్ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసింది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇదే పాట అంతలా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులు వేశారు. ఈ పాటను పల్లీలు అమ్ముకునే వ్యక్తి భువన్ బద్యాకర్ స్వయంగా తానే రాసి ఆలపించాడు. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఆ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటున్నాను, ప్రస్తుతం నేను సెలబ్రిటీగా మారిపోయాను, ఈ స్థితిలో పల్లీలు నమ్మితే అవమానకరంగా ఉంటుంది అని భువన్ బద్యాకర్ చెప్పాడు. భువన్ ఈ విధంగా అనడంతో పలువురు నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆ మాటలను వెనక్కి తీసుకుంటుండగా తాజాగా అతడు తెలిపాడు, తప్పనిసరి అయితే పల్లీలు నమ్ముతానని వెల్లడించాడు. భుభన్కు తాజాగా సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో అతడు మాట్లాడాడు. గతంలో తాను అన్న మాటలను గుర్తు చేసి తాను అలా అని ఉండకూడదని, అందుకు క్షమాపణలు చెప్తున్నానని తెలిపాడు. ప్రజలే తనను సెలబ్రిటీని చేశారని, తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే మరోసారి పల్లీలు అమ్మటం మొదలు పెడతానని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అందరి నుంచి తనకు ప్రేమ లభించిందని, ఈ ప్రేమ లభించాలంటే ఎంతో అదృష్టం ఉండాలని చెప్పాడు. సెలబ్రిటీగా మారినప్పటికీ సాధారణ జీవితాన్ని మాత్రమే తాను గడుపుతున్నానని, వ్యక్తిగా తాను ఏమాత్రం మారలేదని భుభన్ బద్యాకర్ తేల్చి చెప్పాడు.